హలో టీవీ రీసెంట్గా మేము క్రిస్మస్ హాలిడేస్కి యూరోప్లో అక్కడక్కడ జర్మనీ ఆస్ట్రియా ఇలా ట్రిప్స్ వేసాము అక్కడ నేను చూసిన క్రిస్మస్ మార్కెట్స్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మేము బెర్లిన్ సిటీ వెళ్ళినప్పుడు చూసిన క్రిస్మస్ మార్కెట్ చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ అన్నీ కూడా హ్యాండ్ మేడ్తో చేస్తారంట చేసిన ఐటమ్స్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి స్లైడ్ ఐసీ స్లైడ్ పెట్టారు అండ్ మనకిలాగా రంగులు రాట్నము అటువంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న హార్సెస్ ఎక్కిచ్చి ఇలా నడిపించేవి ఉంటాయి కదా అలాంటివి అన్నీ పెట్టి ఉన్నారు ఇలా ఫుడ్ ఎక్కువ చెప్పాలంటే ఫుడ్ వాళ్ళ ఫుడ్ అంతా కూడా అథెంటిక్ ఫుడ్ అన్నట్టు స్టాల్స్ పెట్టి ఇలా హాట్ డాగ్స్ అని డోనట్స్ అని నెక్స్ట్ డోనట్స్ ఉంటుంది అప్పటికప్పుడు చేస్తూ చాలా ఫ్రెష్గా చేస్తూ అయితే చాలా బాగున్నాయి ఇలా అప్పటికప్పుడు నూనెలో వేయిస్తూ వాళ్ళకి కావాల్సిన టాపింగ్స్ స్ట్రాబెర్రీ టాపింగ్ వెనీలా టాపింగ్ చాక్లెట్ టాపింగ్ అన్నీ వేయించుకుంటూ చాలా బాగున్నాయి చూడడానికి ఈ క్యాండీస్ అయితే పిల్ల కాదు పెద్దవాళ్ళం కూడా అట్రాక్ట్ అయిపోతున్నాం అంత బాగున్నాయి అసలు అన్నీ వింటర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇలా అన్నీ హ్యాండ్మేడ్ అంట చెప్పాను కదా ఆల్రెడీ ఇవి చూడడానికి ఐస్ క్రీమ్స్లా ఉన్నాయి పేర్లన్నీ జర్మన్లో రాయటం వల్ల నాకు కూడా అంతగా అర్థం కాలేదు తిరగలేదు చూడడానికి అలా అలా ఉన్నాయి కానీ అవి కుక్కీస్ లాగా గట్టిగా ఉన్నాయి ఈ బౌల్స్ బాగున్నాయి అవి కూడా ఏదో పిండితో చేశారు ఆ బౌల్స్లో డైరెక్ట్గా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ వెజ్ నాన్ వెజ్ అన్నీ పెడుతున్నారు బౌల్ కూడా తినేయచ్చు అన్నట్టు ఐస్ క్రీమ్ కోన్ లాగా ఇవి మనకి కూడా మార్కెట్స్లో ఇప్పుడు ఎక్కడ పెట్టినా స్టాల్స్ పెడుతున్నారు అట్లానే ఇవన్నీ హ్యాండ్మేడ్ బౌల్స్ లేకపోతే పర్సెస్ బ్యాగ్స్ అటువంటివన్నీ కూడా పెట్టి ఉంచారు ఈ మార్కెట్ అంతా కూడా ఎగ్జాక్ట్గా మాల్ ఆఫ్ బెర్లిన్ ఆపోజిట్లో ఉంది ఒకవేళ ఎవరైనా వెళ్దాం అనుకున్నప్పుడైతే ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ టైం ఇది ఇంకొక ప్లేస్లో ఇది ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు మేము ఆస్ట్రియాకి వెళ్ళినప్పుడు వియన్నా సిటీలో ఈ మార్కెట్ కోసం మేము వెళ్ళలేదు పక్కన మ్యూజియం అట్లాంటి ప్లేసెస్ ఉంటే వాటి కోసం వెళ్ళినప్పుడు ఇది నాకు అనిపించింది సరే ఇది కూడా బాగుంది కదా అని చెప్పి నేను వీడియో తీసాను యాక్చువల్లీ మార్కెట్ కన్నా చుట్టూ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంది ఆ స్టాట్యూస్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఎక్కువ షూ షేప్లో ఉన్న కప్స్ అండి జ్యూస్ తాగుదామన్నా కాఫీ తాగుదామన్నా ఈ మార్కెట్ అంతా కూడా ఈ ప్లేసెస్ అంతా కూడా ఆ షూ షేప్లో ఉన్న కప్ నేను యాక్చువల్లీ తర్వాత ఎప్పుడైనా ఫోటో యాడ్ చేస్తాను నేను అది వీడియో తీయలేదు నేను అక్కడ మిస్ అయ్యాను ఆ కప్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది చీజ్ వీళ్ళ ఫుడ్ ఎక్కువ చీజ్తో చేస్తారు కాబట్టి ఆ వెరైటీ ఆఫ్ చీజ్ వాళ్ళు చూపిద్దామని ఇవి చెస్ట్నట్స్ సే మన పనస గింజల టేస్ట్ ఎలా ఉంటుందో కాల్చితే అలా ఉంది ఇలాగా పొటాటో కానీ చెస్ట్నట్స్ కానీ కాల్చి అమ్ముతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్